నిజామాబాద్ నిజామాబాద్లో ఉన్న పరిస్థితి ఇక్కడ ఏంటంటే, ఈయన పాపం దగ్గర దగ్గర 2 రోజుల నుంచి అడుగుతున్నాడు ఆక్సిజన్ పెట్టమని చెప్పి, ఏం పెట్టట్లేదు. 2 రోజుల నుంచి అడుగుతున్నాడు ఆక్సిజన్ పెట్టని, ఏ ఇక్కడ ఎవరికి కూడా ఆక్సిజన్ ఇవ్వట్లేదు. ఇదో చాలామందికి ఏంటంటే తీసుకొచ్చేస్తున్నారు, పడేస్తున్నారు. ఆడు చచ్చాడా బతికాడా అని ఎవరు చూడట్లేదు. ఇది చూడండి, ఈయనని దగ్గర దగ్గర 2 గంటల క్రితం తీసుకొచ్చి పడేశారు అంతే. ఎవరు కూడా మళ్ళీ ట్యాబ్లెట్ ఇచ్చారో తెలీదు, చచ్చాడో తెలీదు, ఉన్నాడో తెలీదు, ఏం తెలీదు. ఇలా పరిస్థితి ఉంది ఇక్కడ ప్రజెంట్. ఇది నిజామాబాద్ డిస్టిక్, నిజామాబాద్ జిల్లాలో ఈ పరిస్థితి ఉంది. నిజానికి ఏంటంటే డాక్టర్ తప్పని నేను చెప్పట్లేదు, రాజకీయ నాయకులే తప్పని నేను అంటానక్క. ఎందుకనంటే సరైన సిబ్బందిని పెట్టాల్సిన బాధ్యత రాజకీయ నాయకులకు ఉంటుంది, సిబ్బంది లేదు ఇక్కడ. డాక్టర్స్ ఒకసారి వచ్చి చెకప్ చేస్తే ఎక్కువ, అదే మిగతా ఏం పట్టించుకోరు. ఫుడ్ కూడా మధ్యాహ్నము 12 గంటలకి ఏంటి ఇది ఇది ఏంటి మనకి బ్రేక్ఫాస్ట్ 12 గంటలకి, 3 తర్వాతనే లంచ్, నైట్ 9, 9:30 తర్వాత అప్పుడు డిన్నర్. ఇక్కడ పరిస్థితి ఇట్లా ఉంది, ఎవరేం పట్టించుకునే పరిస్థితులు లేరు ఇక్కడ. దయచేసి నిజామాబాద్ డిస్టిక్ కానీ ఎక్కడైనా కానీ స్టాఫ్ను పెంచి మెరుగైన వసతులు కల్పించాలని నేను కోరుకుంటున్నాను. అన్న అన్నగారు, ఈ ఈ తాతను తీసుకొచ్చి ఎంతసేపు అయింది? 4-5 గంటల కనుకుంటా అన్న. ఏమన్నా ఉందా ట్రీట్మెంట్? ఏమి లేదు, ట్రీట్మెంట్ లేదు. కనీసం అడిగిన వాళ్ళు లేరు ఇక్కడ. ఆయనకే కాదు, నిన్న మనకు ట్రీట్మెంట్ లేదు ఇలా పోదు. నిన్న పొద్దున మనకు నీళ్ళు మట్టి ఇవ్వలేదు, చెప్తే నలుగురు నిన్న సాయంత్రం నుంచి, నిన్న సాయంత్రం నుంచి ఇప్పటిదాకా 4 గంటల తీస్తున్నారు, ఇంత చేస్తున్నారు. దయచేసి ఆసుపత్రి సిబ్బందిని పెంచాలి, మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని కోరుకుంటున్నామండి. కొంచెం ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకైతే ఏం కాదు, కానీ లేని వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. దయచేసి అందరూ కరోనాని ఈజీగా తీసుకోవద్దు,